టీడీపీని గెలిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని టీడీపీ చీరాల నియోజకవర్గ అభ్యర్థి కర్ణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. చీరాల పట్టణంలోని 7, 9, 12 వార్డులతో పాటు కావూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, కళ్యాణ లక్ష్మి, అన్నదాత సుఖీ భవ, పసుపు కుంకుమ, యువనేస్తం పథకాల పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏ గ్రామం వార్డుకు వెళ్లినా ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. చీరాలలో నియంతృత్వ పాలనకు రోజులు పోయాయని చెప్పారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నియోజకవర్గ నాయకులు ఎడం బాలాజీ, జంజనం శ్రీనివాసరావు, సురగాని లక్ష్మి, జేసన్ బాబు, సలగల అమృతారావు ఉన్నారు. మా రక్తం ఆఖరి చివరి పొట్టి వరకు చీరాల నియోజకవర్గంలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రావు గారి పలు రైతులు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. అందరికి కూడా నా నమస్కారం. ఎందుకంటే నేను పేరు పేరు తెచ్చుకొని ఆమె దాకా నేను ఇబ్బంది పడదలుచుకోలేదు. అందుకని అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా సరే రాజకీయాలు అందాక ఎలక్షన్స్ వస్తా ఉంటే ఇంకొకసారి వచ్చారు. అంటే మన ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు ఏ అభ్యర్థికి ఓటు వేస్తే మన బాగు చూసుకుంటారు, మనకి ఇబ్బంది లేకుండా చూస్తారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అందుబాటులో తీసుకొస్తారనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ సందర్భంగా నేను 2-3 విషయాలు మీ దృష్టిలో పెట్టామన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం అంతా మీ మీద, మహిళల మీదే ఉంటే నమ్మకం. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, వీళ్ళకి మహిళలకి ఆర్థిక స్వాతంత్రం వస్తే తప్ప మన కుటుంబాలు మన బాగుంటే మన పిల్లకాయలు కూడా చదివించుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి తీసుకొచ్చేదానికి ఏ విధంగా అని చెప్పని ఆయన ఆలోచన చేసి మన కూడా చాలా చేసాం. అయితే ఈ మధ్య నడుస్తున్నటువంటి స్కీమ్స్ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ పసుపు కుంకుమ స్కీమ్ లో గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 10,000 అంత ముందు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళా రెండోసారి మళ్ళా తాలూకా మళ్ళా 10,000 ఇవ్వడం జరిగింది. దాంతో 2 చెక్కులు మార్చుకున్నారు, 3 చెక్కు మార్చుకోవాలా? సరే వాళ్ళందరికీ చెప్పాను ఇది జరిగే పని కాదు, నేను ఏదో అబద్ధాలు చెబుతున్నాను అన్నట్టుగా ప్రచారం చేశారు. ఆర్థికంగా మన రాష్ట్రం బాగలేదు కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని, కానీ ఆయన బ్యాలెన్స్ తోటి మనం ఆర్థికంగా మనం ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడో చోట నుంచి పోలప్ చేసి తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరిగింది. ఈ దానివల్ల ఒక నమ్మకం పెరిగింది. దీంతో పాటు రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు మనం పదకాలం ఉంటాం పోతాం, కానీ మన పిల్లలు వచ్చేటప్పటికీ వాళ్ళ ఆర్థిక స్వాతంత్రం ఉండాలా, వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు కొంచెం ఇవ్వాలి కాబట్టి దానికి మహిళలకి అయితే అంటే ఆర్థిక శాతం ఒక రకంగా వస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మీరు దగ్గర సర్జీగా కట్టాలి. మగవాళ్ళకి ఏమో సేవ చేస్తుంటే బయటికి పోయి చచ్చిపెట్టేస్తారు, పెళ్ళిళ్ళు పడుకో లేకపోతే చేరాల్సి అందుకనే మీకు డబ్బు ఈ చేతుల్లో ఉండాలా అని చెప్పనే ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు 4 రోజుల నుంచి 4 రోజుల క్రితం ఒకటి చెప్పడం జరిగింది, భవిష్యత్తులో కూడా మనకి ఆర్థికంగా మనకి ఇబ్బంది లేకుండా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆదాయం పెరిగినప్పుడు ఐశ్వర్యానికి కలిసి పెంచి వీళ్ళకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వ పరంగా చేస్తా ఉన్నారు. దీంతో పాటు మీకు పెన్షన్ విషయం ప్రజలకు తెలిసినటువంటి విషయం, గతంలో 200 ఇచ్చేవాళ్ళు దాన్ని 5 రెట్లు చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత 1,000 రూపాయలు చేసి ఉండదు చెప్తారు, ఉండదు ఓపిక లేకపోతే
నుంచి అనేక పాదయాత్ర చేసినప్పుడు కానీ రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆర్థికంగా మనం 1000 రూపాయలు సరిపోవట్లేదని చెప్పని దాన్ని 2000 రూపాయలు చేశారు. భవిష్యత్తు పెద్దలైన ఆలోచనలో ఉన్నారు. దాదాపు 3000 రూపాయలు దాకా చేసేదానికి అది డెఫినెట్ గా అది ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అఫీషియల్గా చెప్పకూడదు కానీ అనఫీషియల్ గా మాకు తెలిసినటువంటి విషయం. దాంతో పాటు పెళ్లి కనుక మీకు అందరికీ ఏ విధంగా మనం ప్రతి కుల మతాలకు అతీతంగా ఇటు ముస్లిములకు కానివ్వండి, లేకపోతే హిందువులకు కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్ సోదరులకు కానివ్వండి, ఎవరి పండుగ వాళ్ళు వస్తే వాళ్ళు ఆర్థికంగా బలహీనులు కాబట్టి కొంతమంది పండుగ చేసుకునేటటువంటి పరిస్థితి, అట్లాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వమే వాళ్ళకి అవన్నీ కూడా సౌకర్యం కల్పించినందు వల్ల ఈరోజు 10 మంది తోటి పాటు మనం ఆనందంగా పండుగ చేసుకుంటున్నామని చెప్పి అందరికీ కృషి చేస్తూ ఇప్పటికే చాలా కాలాజీతం అయిపోయిందమ్మా. ఏదేమైనా కూడా ఎమ్మెల్యే గారు ఆకు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడిగా సీరా మాలయాజులు గారు వారిద్దరికీ సైతం గుర్తు పెట్టుకొని నేను గెలిపించిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సినటువంటి ఇతర లిఫ్టిఫికేషన్స్ కానీ రకరకాల సమస్యలు ఉన్నాయి మనకి ఇక్కడ. దాన్ని చీరాల పట్టణంలోని 8-9 వార్డుల్లో నవాబ్పేటకు చెందిన 100 కుటుంబాల ముస్లిం సోదరులు కర్ణం వెంకటేష్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కర్ణం వెంకటేష్ మాట్లాడారు. టీడీపీ గెలుపుకు కష్టపడి పనిచేయాలని చెప్పారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.